हेलो अंडी नमस्कार अंदर की वेलकम टू रोशनी अत्तारिल्लु फ्रेंड्स ई रोज़ व्लॉग सर की मॉर्निंग नुंडी ईवनिंग वरकु नेनु एम चेसानने ई व्लॉग लो चूपिस्तानु मीकु सो अलागे ओक मंची फेस पैक कूडा चूपिस्तानंडी सो आ फेस पैक मीरु अप्लाई चेस्ते మీ ఫేస్ మొత్తం కూడా సూపర్ గ్లామర్ అయిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ఫేస్ ప్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఏమంటారు తంపడకాయలండి ఉడకబెట్టాలి ఇంకా పాలు అయితే తీసాను టీ పెట్టుకోవాలి కదా సో ఒక పాల్ ప్యాకెట్ ఉంది ఇంకా పాలు అయితే ఏం తెప్పించలేదండి పెరుగు ఉంది ఇంట్లో సో ఈ పాలతోనే పిల్లలకి పాలు మాకు టీ అనేది వచ్చేస్తుందన్నమాట సో మార్నింగ్ అండి ఇది ఇదొచ్చేసరికి తెల్లవారుజాము అన్నమాట అంటే ఆరు ఆరున్నర ఆ టైంలో వర్షం పడుతుంది మాకు వర్షం పడితే పడింది మా ఇల్లంతా వర్షం అయిపోయిందండి మీకు చూపిస్తాను పొద్దున్న చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది పెద్ద వాన కదా కిటికీల్లోంచి కూడా నీళ్ళు వచ్చేసాయి ఉండే కొలది వాన గాలిని పెద్ద గాలి ఇగో వంటగదిలో మొత్తం వచ్చేసినాయి చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఏ టైంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియట్లేదు ఇంట్లో కూడా వచ్చేసినాయి నీళ్ళు మొత్తం హాల్లోకి బెడ్రూమ్లోకి మొత్తం వచ్చేసినాయి రా వాషలో తడకో టీ ఒకటి పెట్టాను మరుగుతుంది పెద్ద వర్షం వచ్చేసింది ఏటో తెలియదు స్ట్రాంగ్ గా టీ అయితే మరుగుతుంది అరే యాలిక్క ఏ రట్ టేస్ట్ అదిరిపోతుంది కొట్టేవా సరిగ్గా కొట్టాను గట్టి కొట్టాను తొలుపు మొత్తం నర్చిపోయింది పెద్ద వాన అది ఇదో కిటికీల నుంచి మొత్తం వచ్చేసింది క్లీన్ చేయాలి ఆగరా బాబు ముందు టీ తాగితే గానీ మైండ్ పనిచేయదు ఇప్పుడు పాస్తాలో గేస్తే ఎక్కడ అవుతుంది కరెంట్ లేదేమీ లేదు కరెంట్ అప్పుడే రాదు టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసరికి పపాయ గుజ్జు తీసుకున్నానండి పపాయాని మెత్తగా మెతుపుకుంటే ఈ విధంగా గుజ్జులాగా తయారవుతుంది సో ఇది మనం ఫేస్కి పెట్టుకుంటే మనకి జారిపోతుందండి ఈ ప్యాక్ వచ్చేసరికి ఎందుకంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా సో మనకి ఫేస్కి పట్టడం కోసం ఇక్కడ నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి ఒక అర స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల పపాయ ప్యాక్ అనేది మనకి ఫేస్కి బాగా పడుతుందన్నమాట సో లూజ్ అవ్వకుండా కొంచెం టైట్గా పడుతుంది హాయ్ అండి సో వెల్కమ్ సో ఈ ప్యాక్ వేసుకునే ముందు మీ ఫేస్ మొత్తం కూడా ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి అంటే శుభ్రంగా కడిగేసుకోండి కడిగిన తర్వాత అప్పుడు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది నేను మీకు చెప్పాను కదండి కొంచెం వరిపిండి వేస్తే ఆ ప్యాక్ అనేది మన ఫేస్కి అనేది బాగా పడుతుందన్నమాట సో పపాయ ప్యాక్ కదండి చాలా చాలా బాగుంటుంది ఫేస్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటివి మీరు ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మీ ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే చాలా స్మూత్గా ఒక డిఫరెంట్ లుక్ మాత్రం కంపల్సరీ వస్తుంది పపాయ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ఫేస్కి కూడా అంతే మంచిదండి సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుండండి ఏముంది ఇంత చిన్న మొక్క తీసుకున్నారంటే మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుందన్నమాట సో ఈ విధంగా మనం మరీ పలుచగా కలుపుకోకుండా ఈ విధంగా థిక్గా కలుపుకుంటే మన ఫేస్కి అనేది బాగా పడుతుందన్నమాట సో నేను చూడండి అప్లై చేసేసుకుంటున్నాను బాగా చూసారా ఎంత బాగా పడుతుందో ఇలా పడితే మన ఫేస్కి మంచి గ్లో అనేది వస్తుంది సో ఇలాంటి బ్రష్తో మీరు వేసుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుందండి చేతులతో అనుకోండి సరిగ్గా అంటుకోదు ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి వావ్ బా ఎంత బాగుందో స్మెల్ కూడా అదిరిపోయింది పపాయ పండింది తీసుకున్నానమాట మొన్న మీకు బ్లాగ్లో చూసారు కదా పండింది కాయ సో అందులో చిన్న మొక్క తీసుకున్నాను చక్క ప్యాక్ అనేది వేసుకుంటున్నాను సో అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత సబ్బు మాత్రం పెట్టకూడదు సబ్బు మాత్రం అసలు పెట్టకూడదండి మామూలుగా మనం రెగ్యులర్గా వాడే నీళ్ళతోనే శుభ్రంగా కడిగేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి
फेस की ये पड़ता क्रीम रायकंडी फ्रेंड्स को मंदी पड़ता को मंदी पड़द अंत ने फेस की क्रीम यानी अभी रासको अंदको ना चाल मंद अड़ना फेस रास्तार चाल स्मूत उठी तरवातेमो ये पोल लेकिन उंटे पिंपल्स लेकिन उसे चाल मंद अड़ा निजा चुप्तना ने क्रीम वाड़न मार असल इष्ट उड़ा सो मार्केट की वेला अगरपेटे अंटर सो एनकूनि तिड़ता ये इप्ड नी फेस के बाने कदा फेस पाड़कवा अंजेसी तिड़ता उठा ने वाड़न एक्कना क्रीम वाड़ता वाड़ता आ क्रीम तप ने वाड़न अद्कि नैन हईब्रोस पेनल वाड़ता लिपस्टिक वाड़ता क्रीम वाड़ता अभी बैठक इंट्लू इधी इलागे उठाने कदा नेचुरल सोसारी बारी बे जुटी तलक ताजे प्रॉब्लम बाबा शुभ्र आईको टाइट उ तलक स्ना इला वे मेद के फ्रेंड्स एक्टा चपाँ एद चपाँ मैं बाबा कुतराटल पड़ी फस्ट मैं कोटिंग वेसम कदा फेस की आ तरवा रो को కొంచెం ఆరిన తర్వాత రెండో కోటింగ్ చేస్తే మనకి ఫేస్ అనేది చాలా బాగా పడుతుంది గ్లో కూడా బాగా వస్తుందిమట వెంటనే వస్తుందండి సో మనం ఈ విధంగా నైట్ రాసేసుకొని పొద్దునకల్ల చూడండి మన ఫేస్ కాంతివంతంగా ఉంటుంది మీరు కావాలంటే మెడకి అంత అప్లై చేసుకోవచ్చు నేను మాత్రం ఫేస్ మాత్రమే మీకు పెట్టి చూపిస్తున్నాను మీరు కావాలంటే మెడకి పెట్టేసుకోండి తాళం చేసే ముందు ఈ విధంగా పెట్టేసుకున్నారు అనుకోండి ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటది ఓకేనా ఇది కొనే పెట్టేసుకున్నాను ఇంకా ప్యాక్ ఉండిపోయింది మెడకి కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఈ రెండో ప్యాక్ అయినా ఉపయోగించుకోవచ్చు కొంచెం ఆరిన తర్వాత సెకండ్ అప్లై చేస్తాను కదా అప్పుడు సరిపోద్దిలేండి సూపర్ పాపయ్య బాగుంటదే మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదో ఫేస్ కి కూడా అంతే మంచిది అప్పుడప్పుడు ఇలాటి రాసుకుంటూ ఉండాలండి ఓకే అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత అంటే అప్పుడే కాదు ఒక అరగంట సేపైనా ఉంచుకోండి లేకపోతే 10 15 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది బాగా ఆరిన తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫేస్ మొత్తం కూడా వాష్ చేసుకున్నానండి సబ్బు మాత్రం పెట్టకూడదు సో మామూలు వాటర్ తోనే వాష్ చేసుకోండి సో ఒక రోజు సబ్బు పెట్టకపోయినా పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫేస్ వచ్చేసరికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు ఇలాంటి అంటే నేచురల్ గా ఉన్న ప్యాక్ అనేది ఎంచుకుంటా ఉంటాను సో మీరు చూస్తున్నారు కదా సో ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది సో నా బెస్ట్ ప్యాక్ ఏంటి అంటే ఫేస్ కి అదే ఒకటే అని చెప్తానండి చాలా బాగుంటుంది పాపయ్యది చూసారా నా ఫేస్ మొత్తం కూడా చాలా బాగుంది కదా సో మీరు కూడా ట్రై చేసేయండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో అందరికీ కూడా థాంక్యూ సో మచ్ నేను కలుస్తాను మరొక మంచి బ్లాగ్ తో బై లవ్ యు ఫ్రెండ్స్ బై నమస్తే